ఈ రోజే డౌట్ నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో తీసుకున్నట్లయితే సాపేక్ష బాష్ప పీడన నిమ్నత అంటే ఏమిటి, ఇది ద్రావిత మూలా ద్రవ్య రాశిని నిర్ధారించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అంటే మనకి ఇక్కడ సాపేక్ష బాష్ప పీడన నిమ్నత అంటే ఏంటి అంటే, ఒక ద్రావణి తీసుకున్నప్పుడు, స్వచ్ఛ స్థితిలో బాష్ప పీడనం అని ఉంటుంది. బాష్ప పీడనం ఎప్పుడైతే మనం ఈ ద్రావణికి ద్రావితంని కలుపుతామో అప్పుడు ఈ బాష్ప పీడనం అనేది కొంతమేరకు తగ్గుతుంది. ఎందుకు అంటే ఇది అబాష్పశీల ద్రావితం అంటాము. అంటే ఇది మనకి ఆవిరిగా మారదు, అలాగే ఉంటుంది. సో దీన్ని అబాష్పశీల ద్రావితం అంటాము. సో దీన్ని ద్రావణికి కలిపినప్పుడు మనకి దీని బాష్ప పీడనం అనేది కొంతమేరకు తగ్గుతుంది అన్నమాట. మరి తగ్గినప్పుడు ముందుగా ఎంతుంది అనుకుంటే, ముందు P0 అనుకుంటే, తర్వాత మనకి ద్రావణంకి P వచ్చింది అని అనుకుందాం. రెండింటిని కలిపిన తర్వాత ఈ రెండింటి వ్యత్యాసము బై P0 చేస్తే వచ్చే నిష్పత్తినే మనం సాపేక్ష బాష్ప పీడన నిమ్నతి అని అంటాము. ఇది దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే, ఇది ఎక్స్ అంటే మోల్ ఫ్రాక్షన్, మోల్ భాగం ఆఫ్ ద్రావితం, ద్రావితం యొక్క మోల్ భాగానికి ఈక్వల్ గా ఉంటుంది, సమానంగా ఉంటుంది అని రౌల్స్ లా చెప్తుంది మనకి. మరి దీని నుండి మనం ద్రవ్యరాశి, మోలార్ ద్రవ్యరాశి అనేది ఏ విధంగా చెప్తాము అనేది మనం తీసుకున్నట్లయితే ఎలా చెప్తాము, నంబర్ ఆఫ్ మోల్స్ అనేది తీసుకుంటాము. ఈ ద్రావితం యొక్క మోల్స్ బై టోటల్ గా ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి అనేది తీసుకుంటాము. N1 అనుకుంటే ఇది టోటల్ N, అనేది N టోటల్ తీసుకుంటాము, అప్పుడు మనకి ఇది వస్తుంది. కానీ N అంటే ఏంటి, వెయిట్ బై మోలార్ ద్రవ్యరాశి. అదే విధంగా కింద మనకి నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ద్రావితం యొక్క మోల్స్ మనకి ద్రావణి యొక్క మోల్స్ తో కంపేర్ చేసి, అంటే రెండింటిని ఒకదానికొకటి కంపేర్ చేసినప్పుడు ఇది చాలా తక్కువగా ఉంటుంది, ద్రావితం మోల్స్ అనేది. అందువల్ల N2 మాత్రమే తీసుకుంటాము. ఇది W1 M1 అనుకుంటే ఇది W1 బై M1, M1 M2 బై W2 గా వస్తుంది. ఓకే, దీన్ని మనం ఇక్కడ రాయొచ్చు కదా, ఇది వచ్చింది కాబట్టి P0 - P బై P0 = ఇక్కడ మనకి W1 బై M1 ఇంటూ M2 బై W2. ఇక్కడ ఇందులో మనకి ఇది ఏదైతే ఉందో, ఈ M1 అనేది ఏదైతే ఉందో అది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ద్రవ్యరాశి, మోలార్ ద్రవ్యరాశి, ద్రావితం యొక్క మోలార్ ద్రవ్యరాశికి ఇది సమానం అవుతుంది. మరి దీన్ని ఎలా మనం కనుక్కుంటామో ఇక్కడ చూసినట్లయితే ఇది ఇటువైపు వచ్చేస్తే ఇది మొత్తం ఇటు వచ్చేస్తుంది. మరి M1 = W1 M2 బై W2 ఇంటూ P0 బై P0 - P అవుతుంది. మనం ఇది అంటే లెక్కిస్తామన్నమాట. ఈ విధంగా మనం మూలార్ ద్రవ్యరాశిని లెక్కించవచ్చు. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.